హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాని డైరీస్. అందరూ బాగున్నారండి? నేను మీకు కొత్త టైప్ ఆఫ్ ఆల్బమ్ చూపిస్తున్నానండి. ఇది ఆల్బమ్ కాదు, స్క్రాప్ బుక్ అండి. దీన్ని నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. సహాజ్ ఆర్ట్ వర్క్స్ నుంచి వచ్చింది. దీన్ని ఎలా ఉందో మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి. చూసారా, బేబీ లవ్ అని క్యూట్గా ఇచ్చారు కదా. దీన్ని మెయిన్లీ వుడ్తో తయారు చేశారండి. అంటే దీనికి ఇచ్చిన ఫ్రంట్ బ్యాక్ లేయర్ మాత్రం వుడ్ ఫినిష్, వుడ్తో ఇచ్చారనమాట. బేబీ లవ్ అని క్యూట్గా ఇచ్చారు, చూసారు కదా. చాలా బాగుందండి. అండ్ దీని మెటీరియల్ కూడా చాలా బాగుంది, వుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు కూడా నచ్చుతుంది. అండ్ స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట వుడ్ మెటీరియల్ అంతా. అండ్ దీనికి దీంట్లో 30 పేపర్స్ ఉన్నాయండి. 30 పేపర్స్ ఏంటంటే, మీరు 16x4 ఫోటో పెట్టుకుంటే కనుక మీకు 60 ఫొటోస్ పడతాయండి. 60 ఫొటోస్ మీరు ఫ్రంట్ టు బ్యాక్ కూడా పెట్టుకోవాలనుకుంటే కనుక 120 ఫొటోస్ వరకు పెట్టుకోవచ్చు. దీని వెయిట్ కూడా చాలా తక్కువ అండి, 0.5 గ్రామ్స్ అంతే. అండ్ చాలా బాగుంది క్వాలిటీ కూడాను. దీని సైజ్ అనేది, దీని పేపర్ కవర్ సైజ్ అయితే 26x16 సెంటీమీటర్స్ వచ్చిందండి. పైన వుడ్ కవర్ సైజ్ నేను చెప్తున్నాను. మెటీరియల్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంది. అండ్ ది డిజైన్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఇచ్చారు. దీని పేపర్ ఏంటంటే, ఇది బటర్ షీట్ అండి, బటర్ పేపర్ అన్నమాట ఇది. దీని థిక్నెస్ కూడా బాగుంది, చాలా బాగుంది. థిక్నెస్ అనేది అంతా కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. దీని పేపర్ సైజ్ అయితే 25.5x10.5 సెంటీమీటర్స్ అండి పేపర్ సైజ్ అయితే. మీకు ఇచ్చిన పైన ఇచ్చిన పేపర్ షీట్ చూసారు కదా, రెడ్ కలర్ షీట్. రెడ్ కలర్ షీట్లో మీరు కావాలనుకుంటే మీ బేబీ బర్త్ డేట్ కానీ, మీకు కావాల్సిన మంచి మీ డేట్స్ ఏమన్నా రాసుకోవాలనుకున్నా, మంచిగా ఏమన్నా ఫ్లవర్స్తో ఏమైనా డిజైన్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. ఈ హోల్స్ చూస్తున్నారు కదండి, హోల్స్లో ఈ రింగ్స్ స్టీల్ రింగ్స్ అన్నమాట అండి. ఇవి బైండింగ్ రింగ్స్. ఈ బైండింగ్ రింగ్స్ని ఈ హోల్స్లో పెట్టేసి స్టిక్ చేసేసుకుంటే అవి పేపర్స్ అవి మూవ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. అందుకే దీన్ని స్క్రాప్ బుక్ అన్నానండి, ఎందుకంటే మనం బైండింగ్ పేపర్ బుక్లా ఉంది కాబట్టి ఇది స్క్రాప్ బుక్ అన్నమాట. ఆల్బమ్ లాగా మనం క్రియేట్ చేసి ఇచ్చారు, చాలా నీట్గా డిజైన్ చేసి ఇచ్చారండి, చాలా బాగుంది. ఈ స్టీల్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి, చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు, చూసారు కదా, బాగున్నాయి కదండి. రింగ్స్ పెట్టిన తర్వాత ఇంకా క్యూట్గా అనిపిస్తుంది కదా. ఇది చాలా బెస్ట్ గిఫ్ట్ ఐటమ్ అండి. మీరు మీ ఇంట్లో ఎవరైనా కొత్తగా బేబీ వచ్చినా చాలా మంచి గిఫ్ట్ ఐటమ్. చూడొచ్చు 26x16 సెంటీమీటర్స్. నేను ఫొటోస్ ఒకసారి ప్లేస్ చేసి చూపిస్తానండి. ఈ పైన షీట్ మీద మీకు నచ్చినట్లు డేట్ రాసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఇలా షీట్ మీద మీరు 16x4 ఇంచెస్ ఫోటో పెట్టుకోవచ్చు. మీరు ఇంకా స్మాల్ సైజెస్ కావాలనుకుంటే కూడా చూస్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ బిగ్ సైజెస్ అయితే చూస్ చేసుకోకండి, మీకు ఫొటోస్కి అయితే సరిపోదు. మీరు కావాలనుకుంటే ఫోటో పెట్టుకో, ఒక ఫోటోనే పెట్టుకుని దాని పక్కన మీకు కావాలంటే మంచి కొటేషన్స్ రాసుకోవచ్చు, మంచి మీ నచ్చిన మెమరీ రాసుకోవచ్చు. చాలా అంటే చాలా మీరు ఫ్యూచర్లో ఎప్పుడన్నా చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుందండి. అవి చూసారు కదా, ఇలా ఫోటో పెట్టుకొని పక్కన కావాలనుకుంటే మీరు మీకు నచ్చిన రాసుకోవచ్చు అన్నమాట. ఒక ఫోటోనే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అండి. మీరు 17 ఇంచెస్ ఫొటోస్ కావాలన్నా కానీ ఒక ఫోటో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు పెట్టుకొని చూసుకోవచ్చు అండి, బ్యాక్ సైడ్ కూడా బాగుంటుంది, ప్రాబ్లం లేదు. ఎందుకంటే షీట్కి మధ్య మీకు వైట్ పేపర్ ఇచ్చారు కదా, సో ఆ వైట్ పేపర్ ఇవ్వడం వల్ల మీరు రెండు బ్యాక్ పెట్టుకున్నా కానీ చాలా నీట్గా అనిపిస్తుంది, మీకైతే చాలా బాగా కనిపిస్తుందండి చూడగానే. చూసారు కదండి, ఇది స్క్రాప్ బుక్ అన్నమాట. డిజైన్ అంతా చాలా బాగుంది కదా. మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.